వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వైపు నుంచి సాయం అందేలా చూస్తున్నామని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ తెలిపారు. సింగనమల నియోజకవర్గంలోని ఎలనూరు పుట్లూరు మండలాల్లో ఆమె పర్యటించారు. ఎలనూరు మండలం గొడ్డుమరి వద్ద తిగిన కట్టను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో బహిరంగ సమావేశం నిర్వహించి వరదల వల్ల ఏర్పడిన నష్టంపై ఆరా తీశారు. ఎవరు అధైర్యపడవద్దని కలెక్టర్ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. అనంతరం గొడ్డుమర్రి గ్రామంలోని గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలును తెలుసుకున్నారు. ఎలనూరు మండలం గొడ్డుమర్రి వద్ద తెగిన కట్టను పరిశీలించారు. అక్కడి నుంచి లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ వర్షాల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులు, నగదు సహాయాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ పంపిణీ చేశారు. हेड सर इट क्रॉस 70,000 ओपन इकड़ दाक बंडी आल कांक्रीट स्ट्रक्चर पक इंटाक्ट बंड फार्मेस इतना वर्क आगे फर् दि पास्ट 3 इयर्स लैंड వల్ల ఎలనూరు మండలంలో మనకి మొన్న పెద్ద వర్షం రావడంతో లక్ష్మంపల్లి తర్వాత గుడ్డుమరి గ్రామాల్లో నీళ్లు గ్రామంలోకి రావడము, ఊరు ప్రజలు దాదాపు 2-3 రోజులు బయట రిలీఫ్ క్యాంపులో ఉండాల్సి వచ్చింది. సో ఆ ఏరియాలో పర్యటించినప్పుడు మనకి ముందు లక్ష్మంపల్లి గ్రామం చూసినట్లయితే ఆల్రెడీ మనకి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది, FRL ప్లస్ 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉండడంతో అది ఆర్ఎన్ఆర్ గ్రామంగా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనం 10 లక్షల వరకు రిలీఫ్ వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఆమోదం ఇచ్చింది. అవి కూడా మనం ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు మనకి ఇంకా అది అమౌంట్ పడి వాళ్ళు షిఫ్ట్ అయ్యే నేపథ్యంలో ఇది వర్షం రావడంతో అందరూ కూడా చాలా భయపడి ఉన్నారు. బట్ అప్పటికీ కూడా వాళ్ళు ఊరు నుంచి వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ ఇంకా అది వాళ్ళ రిక్వెస్ట్ అయితే త్వరలో మాకు ఆర్ఎన్ఆర్ చేసి మమ్మల్ని అమౌంట్ అది పే చేసినట్లయితే ఊరు నుంచి వెళ్ళిపోతాము, ఇలా ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా మేము కొంత ఇబ్బంది పడలేమనేది వాళ్ళు ముందుకు పెట్టారు. సో డెఫినెట్గా అది మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ వరకు ఆర్ఎన్ఆర్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది కాబట్టి ఆ వన్ టైం సెటిల్మెంట్ అనేది త్వరలో పేమెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. ఇవే కాకుండా ఇక్కడ గొడ్డుమరి వచ్చినప్పటికీ గొడ్డుమరిలో మనకి ఇక్కడ ఒక ఫ్లాంక్ అనికట్ వర్క్ ఆల్మోస్ట్ ఒక 70-80% కంప్లీట్ అయినప్పటికీ ఎక్కువ వాటర్ రావడంతో అది మడ్డ అనికట్టు ఎక్కువ వాటర్ రావడంతో బ్రీచ్ అయింది. బ్రీచ్ అయినప్పటికీ మనకి ముందుగా చూసినట్లయితే కొంత బాగా ల్యాండ్స్ కూడా కొట్టుకొని పోవడం, ఎరోడ్ అవ్వడము, ఆ డామేజెస్ కూడా దాదాపు 70-80 ఏకర్స్ ఉంది. ఇవే కాకుండా పంట నష్టం హార్టికల్చర్ అన్న అగ్రికల్చర్ అన్న చాలా ఎక్కువ ఉంది. ఊర్లో కూడా నీళ్లు వచ్చింది. అంటే మాకు ఇప్పుడు ఇది మాకు కూడా ఆర్ఎన్ఆర్ ఇవ్వండి అనేది వాళ్ళ అభిప్రాయం అనమాట. బట్ మనము ఏదన్నా మనకు ఒక సెంట్రల్ టీమ్ ఉంటుంది, ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్, డిజైన్ ఇంజనీర్స్ అంతా చీఫ్ ఇంజనీర్స్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ స్థాయిలో టీమ్ ఆల్రెడీ మనకి కడప వేరే జిల్లాల్లో ఇంకా పెద్ద బ్రీచెస్ అవ్వడంతో అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు మన దగ్గర కూడా వస్తారు. మన దగ్గర చూసాక వాళ్ళు ఇచ్చే టెక్నికల్ ఒపీనియన్ని బట్టి ఇది కూడా ఆర్ఎన్ఆర్ కింద వెళ్ళాలా లేకపోతే ఇది కూడా మనం, ఎందుకంటే మనం ఇప్పుడు చూసిన వర్షాలు నీళ్లు కూడా దాదాపు వాళ్ళు ఎప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చేసినా కనీసం 80-100 ఇయర్స్ డేటా చూసుకొని డిజైన్ చేస్తారు.
సో అది చేసినప్పటికీ ఇప్పుడు ఇష్యూ ఇది మనకి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ కూడా పూర్తిగా డేటా అంతా సబ్మిట్ చేసి టెక్నికల్ గా ఇవాల్యుయేట్ చేశాక వాళ్ళ ఒపీనియన్ మన సెంట్రల్ టీమ్ ఒపీనియన్ ని బట్టి డెఫినెట్ గా మనం వాళ్ళ ఆర్ఎన్ఆర్ సజెస్ట్ చేస్తే ఆర్ఎన్ఆర్ లేదు ఈ బండ్నే ఇంకేదన్నా స్ట్రక్చర్ ద్వారా దీని ద్వారా డెఫినెట్ గా ఊర్లో ఇంకా ఫర్దర్ గా మనకి ఎంత వచ్చినా ఊర్లో ఇబ్బంది రాకుండా ఉండొచ్చంటే దానికి కూడా సపోర్ట్ చేస్తాము ఇవే కాకుండా రెండు ఊర్లో కూడా మనకి బేసిక్ ఇప్పుడు ఇమిడియట్ రిలీఫ్ కింద ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళ వస్తువులు అవి కొంత డామేజ్ అవడంతో మనకి రిలీఫ్ కింద ఫ్యామిలీస్ కి 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది హౌస్ డామేజ్ కూడా ఏదైనా ఉంటే అవి కూడా అమౌంట్స్ అనేది ఇస్తాము ఇదే కాకుండా పంట నష్టం చూసినట్లయితే మనకి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఏదైనా కూడా ఆల్రెడీ ప్రిలిమినరీ అసెస్మెంట్ అన్ని జిల్లా అంతా కూడా అయిపోయింది సో ఇప్పుడు ముఖ్యంగా ఫీల్డ్ వైజ్ ఫార్మర్ వైజ్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది సో దాని కింద కూడా నష్టపరిహారం దొరకడం జరుగుతుంది ఇవే కాకుండా పూర్తిగా ల్యాండ్ కోసుకొని పోయిన వాళ్ళకు కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ జీవో ప్రకారము నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉంది సో దాన్ని కూడా వెరిఫై చేసి రాయడం జరుగుతుంది సాటర్డే సండే మండే అంటే శనివారం శుక్రవారం 27 to 29 భారీ వర్షాలు మళ్ళీ కూడా ఫోర్కాస్ట్ ఉంది అంటే లాస్ట్ వీక్ వచ్చినంత కాకపోయినా కొంత భారీ వర్షంగానే ఫోర్కాస్ట్ ఉంది దానికి సంబంధించి అయితే ఆల్రెడీ మనం అందరికీ కూడా మళ్ళీ ఎస్పెషలీ ఈ రెండు ఊర్లో కూడా కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది సో దానికి సంబంధించి కూడా ముందే మన రెవెన్యూ టీమ్స్ ఇవందరూ కూడా ప్లస్ ఏదైనా రిలీఫ్ క్యాంప్ కూడా ఈసారి లాస్ట్ మినిట్లో కాకుండా ముందే స్కూల్స్లో దీంట్లో ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే కనెక్టివిటీ నీళ్లు దాదాపు 4 feet అలా వచ్చే ముందే అందరినీ కూడా త్వరగా తరలించి రిలీఫ్ క్యాంపులు పెట్టి మళ్ళీ పెట్టడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు.